అది చేయకుండా మీరు ఒక్కొక్కరు మనం చూసాం మన పార్లమెంట్లో ఇన్ని మాట్లాడుతున్నారు ఈ జయరామ్ రమేష్ ఇంకా కొంతమంది ఎవరన్నా ఒక్కరన్నా లేచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది చేయాలని చెప్పారండి వీళ్ళు? ఎందుకు కాంగ్రెస్ చేయలేదు? పాప మా కేవీపీ అయితే ప్లే కార్డు పట్టుకొని పోరాడతామంటే డిజోన్ చేసేసారు. ఆయన మాకు సంబంధం లేదు, మీరు బయట పంపించుకోండి. అజాద్ లేచి పార్లమెంట్లోనే సాక్షిగా అని చెప్పేశాడు, మాకు మా పార్టీకి సంబంధం లేదు, మీరు ఏం కావాలంటే డిసిషన్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళు ఏం జాయిన్ చేస్తారండి? ఇప్పటికైనా మారమంటున్నా నేను. ఐఎమ్ డిమాండింగ్ కాంగ్రెస్ పార్టీ, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీకు ఓట్లు వేయలేదని కోపం అవుతుంది, ఎందుకంటే వేయలేదు, మిమ్మల్ని శిక్షించారు. శిక్షించడానికి కారణం ఉంది, మీరు తప్పు చేశారు, మీరే ఒప్పుకున్నారు. ఇదే జయరామ రమేష్ ఒక పుస్తకం రాశాడు, నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను, ఒప్పుకున్నాక శిక్ష పడింది. ఇప్పుడైనా మారాలి కదా, మళ్ళీ ఎందుకు ఆరోపణ చేస్తారు మీరు? ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు బీజేపీ నాయకులు, మీరు టీడీపీ నాయకులనే ఎక్కువ మాట్లాడుతాను, కేంద్రం మీద కంట్రోల్ చేస్తారు, కానీ బీజేపీ నాయకులు మాత్రం విపరీతంగా కామెంట్స్ చేస్తారు కేంద్రంతో. నాకు అవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటున్నాను, ఆశీస్సులు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎవరి మీద మీరు చూస్తే వ్యక్తిగతంగా నేను పోవడం లేదు, నా నైజం కాదు, అది నా ఆలోచన కాదు. నేను దగాబడ్డ రాష్ట్రానికి న్యాయం చేయాలి. నువ్వు దీని న్యాయం అడిగారు, నన్ను తిట్టా అనుకో పట్టుకొని దాన్ని సమాధానం ఏం చెప్పాలి, నేను తిట్టాలా? తిరితే ఏంటి ఇష్యూ డైవర్ట్ కావాలి, కాదు, నాకు న్యాయం చేయమంటే. సార్ ఇదే వైఖరి కొనసాగితే ఈ యాటిల్ చూడుతూనే కేంద్రం ముందుకెళ్తే మనం విత్డ్రా అవుతామా సెంట్రల్ గవర్నమెంట్? దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. మీ దగ్గర నుంచి ఒక ఆలోచన రావాలి. కొంతమంది మీలో కూడా ఎడన్ అజెండాస్ ఉంటాయి, మీలో కూడా ఎడన్ అజెండాలు ఉంటాయి. నీకు కావాల్సిన రాజకీయం కావాలి, నాకు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనం కావాలి. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా బాధ్యతతో ప్రవర్తించాలి. అందరూ కాదు, అందరూ కాదు, అందులో మీ అజెండాలు కొన్ని ఉన్నాయి పనిమని. నేను దీన్ని తప్పుపట్టను, ఇక్కడ వద్దా అంటున్నా మీకు. ఎందుకంటే ఇప్పుడు వారు అడిగారంటే నేను ఇప్పుడు చెప్పాలి. నేను మునిపే ఒక మాట చెప్పాను, నేను అన్ని కార్డ్స్ ఓపెన్ చేసి నేను ఇది చేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి నాకు మెచ్యూరిటీ లెవెల్ ఏముందండి? అతనికి మెచ్యూరిటీ లేదు, ఏదంటే మాట్లాడతాడు. సవా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని అడగాల్సింది నన్ను అడుగుతున్నాడు ఎవరిని? ఇక్కడ గోత్రం ఎవరిని అడిగేది? నన్న ఎవరిని అడగాలి? విభజన చట్టం పరిధి ఎవరి చేతిలో ఉందండి? హామీలు ఎవరి పరిధిలో ఉన్నాయండి? ఢిల్లీ కదా, ఎన్డీఏ గవర్నమెంట్ కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ పంపిస్తావు. ఆ మాత్రం కూడా విద్యత లేకుండా మాట్లాడే పరిస్థితి వస్తే ఏం చెప్పాలి? అంటే వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, ప్రజల అమాయకులు, ప్రజలకు ఏం చెప్పినా నమ్ముతారు, కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడదాం అనే ఉద్దేశం తప్ప. అందుకే లాస్ట్ టైం కూడా తెలివి ఎక్కువ అయిపోయి కాంగ్రెస్ తో ఆలోచించబడి ఆ రోజు బెయిల్ తెచ్చుకొని వస్తే ప్రజలన్నీ చూసిన తర్వాతనే జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రజల్ని ఎల్లప్పుడూ మోసం చేయలేదు, కానీ అందరికీ నేను ప్రజలకు అందుకే విజ్ఞప్తి చేశాను, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఈ రాష్ట్రం కోసం ఆలోచించండి. ఇది భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. విజ్ఞతతో ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరెవరు ఏం చేస్తున్నారు, వ్యక్తిగత ప్రయోజనాలకు ఏం చేస్తున్నారు, నా మీద వ్యక్తిగతంగా కోపంతో ఎవరు మాట్లాడుతున్నారు, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా ఎవరిని సపోర్ట్ చేయాలని వస్తుంది. రెండోది, ఎవరెన్ని తిట్టినా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మళ్ళీ ఈ అజిటేషన్ కోసం పోరాడే వాళ్ళందరినీ అసోసియేషన్స్ కానీ ఆల్ పార్టీస్ కానీ వాళ్ళని కూడా ఒకసారి కలుస్తా, పిలిపించి వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుంటా. అవన్నీ తీసుకొని రేపు 24, 25, 26 మనకు సదస్సు కూడా ఉంది, ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఉంది, అది అవతారం ఒకసారి పిలిపించి మాట్లాడి అందరి ఆలోచనలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా పోరాడాలో అన్ని విధాలా పోరాడాలి. సార్, జర్నలిస్ట్ 2 పాయింట్ ఉంది సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు జర్నలిస్ట్ వెల్ఫేర్కి 50 లక్షలతో మీరు స్టార్ట్ చేసేస్తారు ఆ రోజు. ఇప్పటికీ ఇంకట్లా స్టిల్ నా పెండింగ్ ఉంది, 50 కోట్ల రూపాయలు జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కేటాయించాలని జర్నలిస్టులు అందరి తరఫున ఒక డిమాండ్ సార్. ఇంకో పాయింట్ సార్, లిక్విడేషన్ విషయంలో మార్చికి ఇచ్చే టైం యాక్చువల్ ఫిబ్రవరి అయిపోతుంది, మార్చి కొంచెం త్వరగా ఏదట్టు చేస్తే జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల సంతృప్తి పెట్టడం సబ్సిడీ అడిగారు సార్. మన స్టేట్ యూనియన్లో మిమ్మల్ని ఆ రోజు కలిచారు, మన కాల శ్రీనివాస్ గారు కలిచారు, వారు కూడా ఏమన్నారంటే ఫైల్ అంతా సీఎం సార్ దగ్గర ఉంది, సీఎం గారు ఓకే చేస్తే. అంటే ఇప్పుడు మా వాళ్ళు ఢిల్లీ గెస్ట్ హౌస్ చెప్పారు, కానీ ఇప్పుడు కావాల్సింది సమస్యల పరిష్కారం కాకుండా వారు వచ్చినా కూడా ఫలితాలు ఉండవు కదా.
ప్రజలు ఇంకా ఎక్కువ అపార్థం చేసుకుంటారు. జర్నలిస్టులు అందరూ మన బంద్లో పార్టిసిపేట్ చేసి రాష్ట్ర అభివృద్ధికి విభజన హామీలు అమలు చేయాలని ప్రత్యేక హోదా రావాలని చెప్పి మేము అందరూ చేసాం సార్. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, రాజకీయాల అతీతంగా మీరు కూడా ఇది చేయండి రాష్ట్ర ప్రయోజనాల కోసం. నేను కూడా అదే చేస్తున్నా, ప్రత్యేక హోదానా లేకపోతే హామీ యాజ్ ఇట్ ఈజ్ ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా, అవన్నీ కూడా అమలు చేసే వరకు పోరాడతాను. నా కోసం కాంప్రమైజ్ హోదాకి నేను ఒప్పుకున్న స్పెషల్ అసిస్టెంట్ మేనేజర్కి తేడా లేదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తారంటే ఐ విల్ వెరీ హ్యాపీ. వేరే రాష్ట్రాలకి చూడు అదే ఇవ్వమంట, టైటిల్ ఏదైనా మనకు బాధ లేదు, కానీ ఆ బెనిఫిట్స్ 100% రావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి.